నమస్తే విజన్స్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం దేవస్థాన ఆవరణలో జరిగింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు మరియు 14 మంది సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నాని మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సభ్యులు కృషి చేయాలని అన్నారు. ఈ పాలక మండలిలో బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. దేవస్థాన అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని నాని హామీ ఇచ్చారు. తొలుత నానికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్, శాసనసభ్యులు తలారి వెంకట్రావు, ఉప్పల వాసుబాబు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎం జయప్రకాష్, ఆలయ ఈఓడి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ బోర్డు ఆలయం ద్వారా గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి సౌకర్యాలు భక్తులకు ఏ విధంగా కలుగు చేయాలి. ఈ ఆలయానికి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు ఎక్కువగా స్వామి దర్శనార్థం వస్తూ ఉండటం వల్ల ఈ ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఉప ఆలయాలను కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చేటువంటి ఈ భక్తులకు అందరికీ కూడా ఇంకా ఆ స్వామి ఆశీస్సులు అందేలా స్వామి దర్శనం అందేలా ఒక ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఉండేలా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా కృషి చేయడంతో పాటు ఆలయానికి నియోజకవర్గాల మండల ప్రత్యేక అధికారులు ఈ రోజు నుండి 7వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉండి ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మండల స్థాయిలో ఉన్న అధికారులు ఒక్కొక్కరికి ఒక లేఅవుట్ పనులు అప్పగించాలని ముత్యాలరాజు చెప్పారు. భూమి ఇచ్చే రైతులకు ఎటువంటి ఆలస్యం చేయకుండా సొమ్ములు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని లేఅవుట్లు పూర్తయినది తనకు నివేదిక ఇవ్వాలని ముత్యాలరాజు వివరించారు. అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఏజెసీ ఎన్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అనుకోండి, ఎంపీడీఓ సైట్ లో కూర్చుంటాడు అంతే, ఆఫీసు ఆ సైట్ నుంచి నడుస్తుంది. స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, ఎక్సెప్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇంకా ఆల్టర్నేట్ ల్యాండ్ చూడాల్సి ఉంది, అలాగే కన్సెంట్ తీసుకోవాల్సి ఉంది, రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి అదర్ దాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లు ఉన్న అందరు మండల ఆఫీసులు మీరు వేయండి. ఎస్సీ పంచాయతీరాజ్ ఏఈ పంచాయతీరాజ్ ఉంటారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఉంటారు, ఏఈ ఆర్ఎండ్బి ఉంటారు. సో యూ హ్యావ్ సో మెనీ ఆఫీసర్స్. సో అది డిసెండింగ్ ఆర్డర్లో తయారు చేసింది. సార్, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఈ సంస్థల అధ్యక్షుడు అల్లూరి ఇంద్రకుమార్, వెల్జన్ గ్రూప్ చైర్మన్ వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలాగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
ప్రతి ఉత్పత్తి రంగంలోనూ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, హైడ్రాలిక్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ కేంద్రానికి నిధులు అందించిన జనార్దన్ రావు ఆశయాలకు అనుగుణంగా ఉపయోగిస్తామని ఇంద్రకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల కార్యదర్శి ఎంబీఎన్ ప్రసాద్, ట్రెజరర్ చిట్టూరు జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. They call it as donation or a gift. ఇవాళ ఆయన చెప్పినట్టు ఆటోమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సబ్జెక్ట్స్ ఇప్పుడు జరుగుతున్నది. రాబో దాంట్లో మొత్తం హైడ్రాలిక్స్ కానీ, న్యూమాటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఒక అందులో మన ఇండియా కంప్యూటర్ సైన్స్లో బాగా పెరిగింది. దాంట్లో పాటు ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మన సిఆర్ఎండి స్టూడెంట్స్ అందరికీ, ఈ చుట్టుపక్కల ఏలూరు వెస్ట్ గోదావరి చుట్టుపక్కల అందరికీ ఉపయోగపడుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్, పిల్లలందరికీ ఉపయోగపడేలాగా దాన్ని మీ సహకారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల మా కాలేజ్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏటీఎం, క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి తెలియచేయవద్దని షరీఫ్ తెలిపారు. అనధికారికంగా విదేశాలకు వెళ్లి చిక్కుల్లో పడవద్దని, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మాధవాచారి తదితరులు పాల్గొన్నారు. కార్డు వాళ్ళే ఉపయోగించుకోవాలి. బ్యాంక్ వారి నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందంటే మీరు ఇన్ పర్సన్ బ్యాంక్ పోయి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకోండి. అంతేగాని ఫోన్లో అడిగిన వెంటనే వివరాలు ఏమీ చెప్పద్దు. అదేవిధంగా ఈ ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ ఎవరైనా పర్చేస్తులు వచ్చే చెప్పినప్పుడు వాళ్ళ మాటలన్నీ మోసపోవద్దు. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ లేదంటే ఆల్రెడీ ఎవరైనా నాలెడ్జ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రొసీజర్ ఫాలో కావాలి. కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దిశ యాప్ అని ఒకటి మహిళల రక్షణ కోసం, బాలికలు మహిళల రక్షణ కోసం ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా అత్తిలికి చెందిన కంకటాల సతీష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అభినందనలు తెలిపారు. సతీష్ కు శాల్వా కప్పి సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, మండల కార్యదర్శి మహమ్మద్ అభిబుద్దీన్, బూత్ కన్వీనర్ల మండల అధ్యక్షుడు మద్దర శ్రీనివాస్, అథ్లెటర్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, బీసీసీఎల్ అధ్యక్షులు మక్క సున్నారాయణ, యువజన విభాగం అధ్యక్షులు గారపాటి నాగరాజు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సబిత్ రాజేష్, పార్టీ నాయకులు రంభా సూరిబాబు, దాసిరెడ్డి భగవాన్, ఎల్లపల్లి దుర్గారావు, రావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ఎస్వీఎస్ఎస్ కళాశాలలో విద్యార్థుల నుంచి వివిధ రూపాలలో వసూలు చేస్తున్న అపరాధ రుసుము నుండి అరకట్టాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఏవి రామాంజనేయులకు వింతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు డి పెద్దిరాజు మాట్లాడుతూ ఎస్వీఎస్ఎస్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి హాజరు లేదని, పరీక్ష ఫీజు పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో పూర్తి స్థాయిలో నీరు సరఫరా లేక దాల్వాచేలు బీటలు వాడుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు వంతుల వారి విధానంలో సాగునీటిని విడుదల చేస్తున్నప్పటికీ చేలు తడవకుండానే వంతు పూర్తి కావడంతో పంట చేలు నెరలు తీయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలో అత్తిలి ప్రధాన కాలం నుండి వెళ్లే పాలూరు, కేహెచ్ ఛానల్,
కంచుమర్రు చానల్ పరిధిలో మంచిలి, కంచుమర్రు, దంతుపల్లి, పాలూరు, కొమ్మర, ఈడూరు, స్కిన్నర్పురం గ్రామాల ఆయకట్టు ప్రాంతాలతో పాటు వరికేడు ఆయకట్టుకు నీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 15,250 ఎకరాల్లో దల్వా సాగు చేపట్టారు. వంతులవారి విధానంలో వారం రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ చేలన్నీ తడవడం లేదని రైతులు చెబుతున్నారు. వరిగడి గ్రామంలో బొర్రాటి కాలువ ఆయకట్టు ప్రాంతంలో చేలన్నీ నెరలు తీశాయి. నీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం చేలన్నీ ఈనిక దశకు చేరుకున్నాయి. ఈ సమయంలోనే నీరు సమృద్ధిగా ఉండాలని, వంతులవారి విధానంలో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు మురుగునీటి డ్యాంలకు అడ్డుకట్టలు వేసి ఆయిల్ ఇంజన్తో నీటిని తోడుకుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీటి సమృద్ధిగా సరఫరా చేయాలని రైతాంగం కోరుతోంది. బొరంటకాల రైతులు బాధ ఇది. ఈ రకంగా అప్పుడే 20 రోజుల నుంచి మెరకతెత్తుకు వచ్చేసినాయి. అయినా అధికారులకి ఎవరికి చెప్పినా ఇప్పటికీ కూడా స్పందించకుండా పట్టించుకోలేదు. మన ఎమ్మెల్యే గారు ఉరిగడిలో మీటింగ్ పెడితే మీటింగ్ కాడ కూడా చెప్పాం. అయినా ఇప్పటికీ కూడా ఒక చుక్క తోడుకుంటా కూడా మాకు నీరు దొరుకుతులేదు. ఇంజనాలు ఎట్టి తోడుకుంటున్నారు. అయినా ఆ ఇంజనానికి కూడా అందక ఒక అరగంట తోడి ఒక అరగంట కట్టేస్తుంటే మళ్ళీ ఆ అరగంట తోడినంత లెక్కే మళ్ళీ పడుతుందా? ఇది అని పరిస్థితి అని ఎంతమందికి అధికారులకు చెప్పినా సరే ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. రైతు దేశానికి ఎన్ని ముక్క అంటారు? ఇదేనా ఎన్ని ముక్క? రైతుకి చేసి అన్యాయం అధికారులు ఇదేనా? మేము చాలామంది అధికారుల దగ్గర తిరిగి తిరిగి విసిగిపోయి ఇంకా నీరసం వచ్చి పడినాం. వస్తే పడితే పడుతాయి, లేకపోతే ఎండితే ఎండితే అన్నట్టుగా ఎక్కడెక్కడ రైతులు నీరు గారిపోయారు. ఇదో ఇది పరిస్థితి, మా పరిస్థితి. ఒరిగడి గ్రామం అత్తిలి మండలం, ఒరిగడి గ్రామం. బల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు నిత్యార్చనలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు, రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాధికారి చందక దారబాబు తెలిపారు. 4వ తేదీన స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, బుర్రకథ, 5న సాయంత్రం కోలాట భజన, స్వామి అమ్మవార్ల ఎదురు సన్నాహ గ్రామోత్సవం, రాత్రి 9:45 తణుకు ఎమ్మెల్యే కార్మూరు వెంకట నాగేశ్వర దంపతులు చేసి స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. 6వ తేదీన తీర్థ మహోత్సవం, కోలాట భజనలు, అన్న సమారాధన రథోత్సవం, 7వ తేదీ రాత్రి బాణసంచ కాల్పులు, పొన్నవాహన గ్రామోత్సవం జరుగుతుందని వెల్లడించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ పీజీ అటానమస్ కళాశాలలో 25వ తారీఖున జరిగిన విప్రో ప్రాంగణ ఎంపికల్లో 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి నాగపద్మావతి తెలిపారు. ఎంపికైన వారు హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తారని, వీరికి వార్షిక ఆదాయం 1,80,000 రూపాయలని, ఉచిత భోజనం, క్యాబ్ సౌకర్యం కలదని, ఇటువంటి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమైనప్పటికీ మా విద్యార్థులు సాధించినది గర్వంగా ఉందని అన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు, పరిపాలనాధికారి డాక్టర్ డి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డిఎం నీరజ, ప్లేస్మెంట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ యు లక్ష్మీ సుందరిబాయ్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 5వ తేదీన విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఆయన రాజగోపాల్ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ పిఆర్సీ 2018 జూలై నుండి అమలు చేయాలని, బకాయి పడిన 4 విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలని, ఐటీడీఎల్లో పండితుల పిఈటి పోస్టులను ఉన్నతీకరించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ను సవరించి ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉప విద్యాశాఖాధికారి, జూనియర్ అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని జరప తలపెట్టినట్లు రాజగోపాల్ తెలిపారు. ప్రస్తుత పరీక్షా సమయంలో విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పోషకాహార లోపం వల్ల చదువుకునే పిల్లలు అనేక సమస్యలకు లోనవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఉదయం 8:30 నుండి సాయంత్రం 6:30 వరకు జరుగుతున్న తరగతులను దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు తణుకు లైన్స్ క్లబ్,
సాయంకాలం పూట పోషకాహారం అందిస్తున్నారని శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల తలకు పెద్దోపాధ్యాయుని పి కస్తూరిబాయ్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సదరు కార్యక్రమానికి పాఠశాల సిఆర్పి ఆయేష తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ వర్గాలకు మేలు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం మోడీ కార్మిక వ్యతిరేక పాలనకు అద్దం పడుతుందని ఏఐటీఈసీ జిల్లా అధ్యక్షుడు కోనల భీమారావు అన్నారు. బడ్జెట్ లో కార్మికులకు మొండి చేయి చూపడాన్ని, 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా 4 కోట్లుగా మార్చడాన్ని నిరసిస్తూ ఏఐటీఈసీ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం తనకు వీనాన్న సెంటర్లో సవరించిన లేబర్ కోడ్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడారు. కార్మిక సంఘాల నాయకులు గార రంగారావు, దేవపెద్దిరాజు, కురెల శ్రీనివాస్, జి కనకారావు, పంపన శ్రీను, చిటికెన సాయి కుమార్, చింతన సాయిరాం, గున్న మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరిస్తూ వీళ్ళ కార్పొరేట్ వర్గాలకి మేలు చేకూర్చే విధంగా 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసేదానికోసం వీళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత జనవరి 8వ తారీఖున దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటినేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఈ 4 కోడులను అమలు జరిపేదానికోసం పూనుకున్న సందర్భంలో, అలాగే మనం పెట్టినటువంటి బడ్జెట్లో కార్మిక వర్గ సంక్షేమానికి ఎట్లాంటి నిధులు కేటాయించకుండా వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికులకి పెన్షన్కి సంబంధించిన అంశం కానీ, కార్మికుల కనీస వేతనాలు పెంపుదలకు సంబంధించి కానీ, లేకపోతే ఈఎస్ఐకి సంబంధించినటువంటి నిధులు పెంచడం కానీ, పిఎఫ్కి సంబంధించి వడ్డీ రేట్లు పెంచడం కానీ, ఇలా కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సంక్షేమానికి కూడా 1 రూపాయి నిధులు కేటాయించుకోకుండా వీళ్ళ కార్మిక వ్యతిరేకమైనటువంటి పాలన నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటికి వ్యతిరేకంగా ఈ 4 కోడులు లేబర్ కోడ్లు ఏవైతే మార్చిందో ఆ 4 కోడుల్ని కూడా దహనం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇవాళ సిఐటియు ఏఐటియుసి పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపుల భాగంగా ఇవాళ లేబర్ కోడ్ బిల్లుల్ని దహనం చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఈ దేశంలో పౌరులందరిపైన తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ సిఐఏ పేరున, ఎన్ఆర్సీ పేరుతో, ఎన్పిఆర్ పేరుతో అసలు ఈ దేశంలో మీరు పౌరులో కాదు నిర్ణయించుకోవాలనేటువంటి ఒక సవాల్ని 139 కోట్ల ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ పౌరసత్వ బిల్లుని వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు మేము ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులేనని చెప్తున్నటువంటి ఈ దేశ పౌరత్వ చట్టాన్ని అమలు చేయాలి. ఈ పౌరసత్వ చట్ట సవరణ కూడా విరమించుకోవాలి. కేంద్ర బీజేపీ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా నేతృత్వంగా అమలుకు పూనుకోవడం సిగ్గుచేటని సిపిఐ మండల కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. సోమవారం తణుకు పట్టణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న ఇంటింటి ప్రచారంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అడ్డగల అజయ్ కుమారి, సీనియర్ నాయకులు గారు రంగారావు, సత్యనారాయణ, మహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ప్రమాదాన్ని కలగజేస్తోందని సిపిఎం ఉండజవరం మండల కార్యదర్శి కామన మునుస్వామి అన్నారు. మార్చి 1 నుండి 15 వరకు రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా దేశంలో ప్రజలను వేరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి వెంకటేశ్వరరావు, గుబ్బల వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.